సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ప్రతి క్షత్రియుడు ఎదగాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్షత్రియ కార్పొరేషన్ ఎంతగానో దోహదపడుతుందని ఆంధ్రప్రదేశ్ క్షత్రియ అసోసియేషన్ యూత్ అధ్యక్షులు బుద్ధరాజు శివాజీ అన్నారు. నీతి నిజాయితీకి మారుపేరైన క్షత్రియులు నేడు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్థికంగా చితికిపోతున్నారని ధైర్య సాహసాలు ట్రేడ్ మార్క్ అయినటువంటి క్షత్రియుడు నేడు కనుమరుగవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా చితికిపోతున్న క్షత్రియులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు, పడి లేస్తున్నందుకు. అలాగే ప్రతి క్షత్రియుడు నిలబడిన రోజు మనలో ఉన్న పేదరికం అంతమైపోతుంది. అటువంటి ఆర్థిక భరోసా మన క్షత్రియులు కావాలంటే మనకంటూ మన యొక్క రాజ్యాంగ హక్కు మన క్షత్రియ కార్పొరేషన్. మళ్ళీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల నుంచి 9 లక్షల మంది క్షత్రియులు ఉన్నారు, కానీ ఎక్కడా కూడా సరైన రికార్డు లేదు. దాంతో క్షత్రియులు ఓట్లు ఎంత ఉన్నాయనే అనే యొక్క భావన ప్రతి ఒక్కరిలోనూ ఉండిపోయింది. కానీ ప్రతి క్షత్రియుడు ఆ ఊర్లో ఉంటే రాజుగారు ఉన్నారా మా ఊరికి అని చెప్పుకునే గొప్ప గర్వకారని చెప్పుకునేవాడు ఒక్క క్షత్రియుడు మాత్రమే. అలాంటి క్షత్రియుల జీవితంలో మనం బతుకుతున్నందుకు మనలో ఉన్న క్షత్రియులు ఇంకా గొప్పోళ్ళు, ఇంకా మనకి రాజులు అదక్కర్లేదు ఇదక్కర్లేదు అని చెప్తూ కూడా ఆర్థికంగా బాగా బాధపడుతున్నాం. అటువంటి పరిస్థితులు చూసి కొన్నిసార్లు క్షత్రియ సమితుల దగ్గర నుంచి 500, 1000 రూపాయలు, 2000 ప్రతి సంవత్సరం ఆగస్టు 15కో లేదా అల్లూరి సీతారాం జయంతి వర్ధంతికో క్షత్రియులు వాళ్ళ పిల్లల్ని తీసుకుని మా పిల్లల ఆర్థిక పరిస్థితి మాకు